YCP లేఖకి షర్మిల కౌంటర్ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ కూడా షర్మిల కౌంటర్ లేఖ రాశారు. అయితే నిన్న విజమ్మ లేఖ రాసినటువంటి తెలిసిన విషయమే. అయితే దానికి కౌంటర్ గా ఈరోజు ఉదయం వైసీపీ పార్టీ అయితే ఒక లేఖను రాసింది. దానికి తిరిగి మళ్ళీ షర్మిల ఒక కౌంటర్ లేఖను రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు, 32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తిని. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవు అంటూ కూడా షర్మిల ఈ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు అంటూ కూడా షర్మిల చెప్పడం జరిగింది. అయితే గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ స్టాక్ మార్కెట్ లో వాటి షేర్లు బదిలీలను ఆపలేదంటూ కూడా షర్మిల రాసినటువంటి కౌంటర్ లేఖలో పేర్కొన్నారు. అయితే 2016 భూములను ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్లు బదిలీ చేయకూడదని వింతగా చెప్పడం హాస్యాస్పదం అంటూ కూడా షర్మిల రాసినటువంటి కౌంటర్ లేఖలో మెన్షన్ చేశారు. అయితే నిన్నటి నుంచి ఈ కౌంటర్ లేఖలు అంటే విజయమ్మ రాసినటువంటి లేఖ, అలాగే పొద్దున వైసీపీ రాసినటువంటి లేఖ, ఇప్పుడు షర్మిల రాసినటువంటి లేఖ, ఈ లేఖల తంతు అయితే కొనసాగుతూనే ఉంది. మొత్తానికి విజయమ్మ రాసినటువంటి లేఖకి ఈ రోజు ఉదయం వైసీపీ కౌంటర్ లేఖ రాసినటువంటి విషయం తెలిసిందే. దానికి మరో కౌంటర్ లేఖ రిలీజ్ చేశారు షర్మిల. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి, షర్మిల రాసినటువంటి కౌంటర్ లేఖకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర, నేను ఏదైతే వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి ఆస్తుల పంపకం వివాదం, అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, లేఖల ప్రస్తావనకి వైఎస్ విజయమ్మ కొంత సామరస్యంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఆ విషయంలో బయట వ్యక్తులు, ముఖ్యంగా కూడా ఆడిటర్గా వ్యవహరించిన సాయి రెడ్డి, లేకపోతే ఎంఓఈపై సంతకం చేసినటువంటి సుబ్బారెడ్డి వారు మాట్లాడటం పట్ల కొంత ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎంతైనా వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరూ సమస్య పరిష్కరించుకుంటారని భావిస్తానని చెప్పి ఆమె లేఖ రాశారు. అయితే ఆ లేఖతోటి ఈ అంశానికైనా ఫుల్ స్టాప్ పడుతుందని ఎవరైనా భావించుంటే కనుక అది పూర్తిగా కూడా సత్యదూరంగానే చూడాలి. ఎందుకంటే వైఎస్ విజయమ్మ రాసినటువంటి లేఖపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. దాదాపుగా కూడా పూర్తి స్థాయి కూడా రాజకీయ పరమైన అంశాలు క్రోడీకరిస్తూ, ఏదైతే ఆస్తులకు సంబంధించిన అంశాలు పక్కన పెడుతూ కూడా వైఎస్ విజయమ్మ లేఖ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు మూడు పేజీల్లో 16 అంశాలతో కూడినటువంటి ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. సరే, ఆ లేఖలో రాజకీయపరమైన అంశాలు, షర్మిలకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా ప్రస్తావించారు. ఆ అంశాలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఎవరైతే వైఎస్ విజయమ్మ కుమార్తె, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఒక కొంత ప్రశ్న రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ లేఖ రూపం కాకుండా ఆమె పేరుతోటి కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు సంధిస్తూ కూడా ఆమె ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మొట్టమొదటి లేఖ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి లేఖలో జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు అవుతుంది, అందుకే రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఒక రాసిన అంశంపై ఆమె అది ఒక పెద్ద జోక్గా అభివర్ణించారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనేటప్పుడు ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ కూడా ఆమె అభివర్ణించారు. ఎందుకంటే బెయిల్ రద్దుకి ఏదైతే ఆస్తి వ్యవహారాలకి ఎటువంటి సంబంధం లేదనేది ఆమె అంశం. అదేవిధంగా కూడా ఈడీ అటాచ్ చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈడీ ఎక్కడా కూడా అటాచ్ చేయలేదు, షేర్లను మాత్రమే అటాచ్ చేయలేదు. అంటే ఈ షేర్లు బదలాయింపు జరిగిన అంశంపై ఆ షేర్లను ఎక్కడా అటాచ్ చేయలేదు, కానీ దానికి సంబంధించినటువంటి 32 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తిను, అంటే ఆ సంబంధించిన స్థిరాస్తులు మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని పేర్కోవడం జరిగింది. అందుకని షేర్లు బదలాయింపుపై ఎటువంటి ఇబ్బందులు లేదని కూడా ఆమె పేర్కోవడం జరిగింది. దీంతోపాటుగా గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఈడీ అటాచ్మెంట్లు జరిగినప్పుడు అవన్నీ కూడా ఓన్లీ స్థిరాస్తులు మాత్రమే జరిగినాయి, ఎక్కడా షేర్లు బదలాయింపు కానీ, షేర్లు క్రయ విక్రయాలు కానీ ఎక్కడ ఆగలేదు, షేర్లు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ఈడీ చేసినటువంటి అటాచ్మెంట్లు చూస్తే అవన్నీ కనిపిస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు అది పూర్తి సత్యదూరం, షేర్లు బదలాయింపు చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగానే కనుక 2016 ఈడీ భూములు అటాచ్ చేసినప్పటికీ కూడా 2019 షర్మిలాకి, అంటే వైఎస్ షర్మిలాకి 100% వాటాను బదలాయిస్తూ చూస్తూ చాలా స్పష్టంగా ఎంఓయూ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. అంటే అప్పుడు షేర్లు బదలాయిస్తే బెయిల్ రద్దు అయిపోద్దని ఆయనకి తెలియదా అని ప్రశ్నించారు. అదేవిధంగా 2021
క్లాసిక్ రియాలిటీ నండూరి పవర్కి చెందినటువంటి సరస్వతి షేర్లు సుమారు 42 కోట్లను అమ్మ విజయమ్మకి ఎలా అమ్మారు అంటే నిజంగా కూడా అప్పుడు బెయిల్ రద్దు అయిపోతే తెలిస్తే కనుక 2021లో సరస్వతి షేర్స్ సంబంధించిన 42 విలువైనటువంటి ఎలా విజయమ్మ పేరుని బదలాయించారు గిఫ్ట్ డీడ్ కింద అప్పుడు బెయిల్ రద్దు అయిపోద్దని తెలియదా అంటే అప్పుడు బెయిల్ రద్దు అవ్వదని తెలుసు కనుక న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఆ రోజు ఆ ఎంవైపీ వారిద్దరూ కూడా సంతకాలు చేశారు. ఆ విధంగానే విజయమ్మ గారికి పోలియో నెంబర్తో సహా గిఫ్ట్ డీడ్ రాశారనేది కూడా అందులో ఆవిడ పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం ఎన్సీఎల్టీలో కేసు ఉంది కాబట్టి షేర్ల గురించి మాట్లాడితే అది సబ్జుడిష్ అవుతుందని కనుక కావాలనే బెయిల్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏదైతే బెయిల్ అంశం రద్దు అయిపోద్దని చెప్పి దీన్ని పూర్తిగా కూడా ఇంటికి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా రాజకీయం చేసి దాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేశారని చెప్పేసి ఆ షర్మిల అనేక ప్రశ్నలు సంధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి లేఖలు ఏవైతే వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేశారో వాటన్నిటికీ కూడా షర్మిల వివరణిస్తూ ఈ యొక్క ప్రశ్నలు అయితే సంధించింది. అయితే నిన్న విజయమ్మ చెప్పినటువంటి అంశాలకు ఏది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వకుండా రాజకీయపరమైనటువంటి వివరణ ఇచ్చింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి లేఖ ఉందో ఆ లేఖకు మాత్రం షర్మిల ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క రకమైనటువంటి పూర్తి స్థాయి వివరణిస్తూ కూడా ఇది కావాలని రాజకీయాన్ని చేస్తున్నారు, ఎక్కడా కూడా ఇందులో రాజకీయపరమైన అంశం లేదు, బెయిల్ రద్దయ్యే ప్రసక్తే లేదు, షేర్లు బదలాయించుకోవచ్చు, వాటాలు బదిలీ చేసుకోవచ్చు, స్థిరాస్తులు మాత్రమే ఈడీ అటాచ్ చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆమె ఇందులో పేర్కొంది త్రిపుర. అయితే మురళి, మొత్తానికి నిన్న విజయమ్మ లేఖ రాసినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ ఆస్తి తగాద ఏదైతే ఉందో, విజయమ్మ రిలీజ్ చేసినటువంటి లేఖలో కొంచెం ఎమోషనల్ యాంగిల్ కూడా చూడడం జరిగింది మనం. అయితే ఈ ఆస్తి తగాదాలకి ఒక ఫుల్ స్టాప్ అయినా పడుతుంది అన్న కోణంలో ఉన్నప్పుడు వైసీపీ ఈ రోజు ఉదయం లేఖ రిలీజ్ చేయడం, మళ్ళీ ఇప్పుడు షర్మిల లేఖ రిలీజ్ చేయడం, అంటే ఏంటి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వైసీపీ కౌంటర్ లేఖ రిలీజ్ చేస్తుంది, ఏంటి ఈ లెటర్ల తంతు ఎంతవరకు కొనసాగుతుంది అనుకోవచ్చు? అంటే త్రిపుర ఈ అంశం చూస్తే కనుక పూర్తిగా కూడా ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తికి సంబంధించిన వ్యవహారం. గతంలో చెల్లెలకు ఆస్తి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు, తల్లి విజయమ్మ సమక్షంలోనే ఎంవేలు చేసుకున్నారు. సో 2024లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే కనుక ఆ వ్యవహారం వేరేగా ఉండేది. ఎప్పుడైతే రాజకీయంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందో, ముఖ్యంగా కూడా వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఆమె సొంత పార్టీ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం, రేపు రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్న ఊహించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే 2019లో జరిగినటువంటి వ్యవహారంలో కానీ 2021లో కానీ జరిగినటువంటి వ్యవహారాలు కానీ అవి పూర్తిగా కూడా కుటుంబపరమైనటువంటి అంశాలు. కుటుంబంలో షర్మిల, జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ సమక్షంలో కొంతమంది పెద్దలు, సుబ్బారెడ్డి కావచ్చు, సాయిరెడ్డి కావచ్చు, మరి కొంతమంది పెద్దల సమక్షంలో ఎంతా కూడా ఎంఓఏలు జరిగినాయి. ఎవరి ఆస్తులు ఎలా తీసుకోవాలి, ఎవరెవరికి ఆ ఆస్తులు ఉండాలని చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఎంఓఏ చేసుకున్నారని చెప్పి విజయమ్మ చెప్తుంది. సో ఆ ప్రకారం ఈరోజు అసలు ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా పెద్దగా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే వైఎస్ విజయమ్మ తన పేరెంట్ గిఫ్ట్ డీడ్ రాసినటువంటి షేర్స్ ఏవైనాయో ఆ షేర్స్ షర్మిలాగా రాయటం పట్ల జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టారు. సో అంటే ఇది పూర్తిగా కూడా కుటుంబపరమైన అంశమైనప్పుడు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైనటువంటి కుటుంబం, ఎందుకంటే తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అటువంటి కుటుంబంలో రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా వారి నిర్ణయాలు ఉండాలి. కానీ ఆర్థికపరమైన వ్యవహారాలు అవ్వచ్చు, లేదా ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబపరమైన వ్యవహారాలు అది 10 మంది మంచిగా చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ ఆ స్థాయిలో పనిచేసినటువంటి కుటుంబాలు, ఆ స్థాయిలో రాజకీయంగా ఎదిగినటువంటి కుటుంబాలు ఇలా చిల్లరగా ఆస్తుల కోసం అన్నా చెల్లెల మధ్య గొడవ జరిగితే ప్రజలు కూడా హర్షించరు. మరి ఆ చిన్న అంశాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యారో తెలియదు. కానీ రోడ్డు మీదకి రావటం, లేఖలు ప్రస్తావించుకుని ఒకరిపై ఒకరు లేఖలు రాసుకున్న నేపథ్యంలో తల్లి విజయమ్మ చేసినటువంటి సూచన ప్రకారం కనీసం మరొకసారి తల్లి సమక్షంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిప్లై అవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేఖ రావడం అనేది ఇది పూర్తిగా కూడా రాజకీయపరమైన అంశంగానే చూడాలి. ఈ యొక్క ఆస్తుల వ్యవహారంతో రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని చెప్పేసి సోదరి శర్మిల ఏదైతే విమర్శిస్తుందో ఆ విమర్శలకు బలం చేకూరే విధంగా కూడా ఎంటైర్ లేఖల ఎపిసోడ్ అంతా కూడా కనిపిస్తుంది. మరి ఇది ఎప్పటికీ పులిస్టాప్ పడుతుందో వేచి చూడాలి త్రిపుర. రైట్ మురళి, థ్యాంక్ యూ.